today's our lesson is the brave potter you need to see reading this the brave potter was written by margaret seek margaret seek has chosen a very well known indian folk tale for retelling in english children and adults alike are fond of folk tales which are often amusing and sometimes instructive ఈ మార్గ్రేట్ సీక్ అనే ఆవిడ భారతీయ కథలన్నింటినీ సేకరించి వాటిని తిరిగి ఇంగ్లీషులోకి అనువాదం చేసి మనకు తెలియజేయడం జరుగుతుంది పిల్లలకు పెద్దవారికి ఈ యొక్క జానపద గాథలు అంటే చాలా ఇష్టం మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా కొన్ని కొన్ని అందులో ఉన్నటువంటి జానపద గాథలు చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను మరియు అదేవిధంగా సందేశాత్మకంగాను ఉంటాయి Now, look, look into the story. It was dark. Thick black clouds covered the evening sky. The thunder roared and the strong wind shook the branches and leaves of the trees in the forest. Pit, pat, pit, drops of rain fell. Then the lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. మేఘాలు ఆకాశంని కమ్ముతూ ఉన్నాయి చీకటి పడుతూ ఉంది ఉరుములు గర్జిస్తున్నాయి బలమైనటువంటి గాలి కొమ్మల్ని ఆకుల్ని ఆ యొక్క అడవిలో ఊపుతూ ఉంది అదేవిధంగా టప టపమనే శబ్దంతో వర్షం పడుతుంది అదే సమయంలో మెరుపులు ఆ ఆకాశాన్ని వృధించినట్లుగా మెరుపులు ఒక్కసారిగా మెరుస్తూ ఉన్నాయి సూన్ ఇట్ వాజ్ రెయినింగ్ హెవీలీ అంటనే వర్షము స్టార్ట్ అయ్యింది ఎన్ ఓల్డ్ టైగర్ రాన్ త్రో ద రెయిన్ లుకింగ్ ఫర్ షెల్టర్ హీ వాజ్ వెట్ అండ్ కోల్డ్ అండ్ హిస్ కేవ్ వాజ్ ఫార్ అవే వైల్ హరింగ్ టు హిజ్ షెల్టర్ హీ సా ఎన్ ఓల్డ్ హట్ విత్ సై ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రాల్డ్ అండర్ ద దాచ్డ్ రూఫ్

బాగా తలిసి తడిసిపోయింది బాగా చలిబెడుతున్నది తన యొక్క గుహ మాత్రం చాలా దూరం ఉన్నది ఆ యొక్క గుహను వెతుకుంటూ వెళ్తున్న సందర్భంలో షెల్టర్ వెతుక్కుంటూ వెళ్తున్న సందర్భంలో వైల్ హరింగ్ టు హిస్ షెల్టర్ ఈ సాయన్ ఓల్డ్ హట్ ఒక గుడిసెని పాత గుడిసెని చూసింది ఆ గుడిసెని చూడగానే ఒక మంచి రిలీఫ్ అనిపించింది అయితే ఆఫ్ రిలీఫ్ ద టైగర్ క్రాల్డ్ అండర్ ద టాచ్ రూఫ్ నడుచుకుంటూ యొక్క రూఫ్ అడుగు బాగా రూఫ్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ లే డౌన్ బై ద డోర్ ఆ డోర్ పక్కన బయట వైపు ఆ డోర్ పక్కన పడుకుంటున్నది ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ ఒక వర్షపు శబ్దము తప్ప అక్కడ ఎటువంటి శబ్దం కూడా వినిపించడం లేదు బిఫోర్ హీ కుడ్ నాట్ ఆఫ్ అది నిద్రలోకి జారుకొని పోయే ముందు హీ హర్డ్ సంథింగ్ హెవీ వాయిస్ ఒక బలమైనటువంటి హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హర్ట్ బలమైనటువంటి ఏదో వస్తువుని లాగుతూ ఉన్నట్టు ఒక శబ్దం వినిపిస్తూ ఉంది ఆ యొక్క శబ్దంతో పాటు ఒక ఉమెన్ ఒక స్త్రీ యొక్క గొంతు వినిపిస్తుంది దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్ ఆ యొక్క ఉమెన్ ఆ స్త్రీ ఏమంటుంది ఆమె గుంజ బలంగా గుంజేట ఆ వస్తువు ఏంటిదో చూద్దాం హో హౌ టెరిబుల్ దిస్ లీక్ ఈజ్ సి కంప్లైంట్ హౌ టెరిబుల్ ఐ వుడ్ రాదర్ మీట్ ఇట్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్ ఆ యొక్క స్త్రీ ఏమంటున్నది హౌ టెరిబుల్ దిస్ లీక్ అంత భయంకరంగా ఉంది దీన్ని ఎంత భరించలేకపోతున్నా ఐ వుడ్ మీట్ టైగర్ అడవిలో ఉన్నటువంటి టైగర్నైనా కలిసి దాని కలవచ్చు కానీ నేను ఈ లీక్ని నా ఇంట్లో ఉంచుకోవడం నేను నా వల్ల కావట్లేదు నేను దీన్ని భరించలేకపోతున్నా టైగర్నైనా కలవచ్చు కానీ దీని వల్ల దీన్ని భరించలేకపోతున్నా అని ఆ యొక్క స్త్రీ వాయిస్ వినిపి వినిపిస్తున్నది బయటికి అప్పుడు ఆ టైగర్ ఆలోచనలు పడ్డది ఈ లీక్ The tiger thought. What is a leak? It must be very dangerous and strong or the woman would not be more frightened of the leak than of me. Am I not rightly called the king of the forest? Aren't they all afraid of me? I wonder what a leak looks like. Tiger ఆలుచనబటది లీకా. ఏంత లీక ఏంత ఇదిగావాచు? అంతా ప్రమాదా కరమాయనాత్ వంతి జంతువాది? నాకంటే బలమైనటువంటిదా ఆ స్త్రీ నన్నే కలుస్తూ ఉంటుంది నేనంటే భయం లేదంటుంది తనంటే అంత భయంకరం తనంటే అంత భయం ఉంటుంది నాకంటే అంత భయంకరమైందా నేను యా ఐ నాట్ రైట్లీ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ నేను ఈ ఫారెస్ట్కి నన్ను పిలువబడడం కరెక్ట్ కాదా వాళ్ళు నన్ను చూసి భయపడటం లేదా ఆల్ ఆలఫ్రెడ్ ఆఫ్ మీ వా ఐ వాండర్ వాట్ ఏ లీక్ లుక్స్ లైక్ ఆ లీక్ ఏ విధంగా ఉంటుందో నేను చూడాలి తప్పకుండా నేను చూడాలి అసలు ఆ జంతువు ఏంటిదో ఆ జీవి ఏంటిదో చూడాలని అనుకుంటుంది సూన్ ఆఫ్టర్ వాట్స్ ద టైగర్ ద టైర్ టైగర్ ఫెల్ అస్లీప్ స్లీప్ ఇలా ఆలోచించుకుంటూ అది నిద్రలోకి జారుకున్నది హీ వాస్ సడెన్లీ అవేకండ్ బై అన్ యాంగ్రీ వాయిస్ షౌటింగ్ హిస్ ఇయర్ హీ ఫెల్ట్ హెవీ బ్లోస్ ఫాల్ ఆన్ హీజ్ హెడ్ అండ్ షోల్డర్స్ ఆ విధంగా నిద్రలోకి జారుకున్నటువంటి ఆ టైగరు ఒక గట్టి తోట చెవుల దగ్గర గట్టి శబ్దంతో కోపంగా అరుస్తున్నటువంటి శబ్దంతో లేపబడింది ఏ విధంగా లేపబడింది దెబ్బలు తల మీద భుజాల మీద వెనుక నడువుల మీద దెబ్బలు హెవీ బ్రోస్ పెద్ద పెద్ద దెబ్బలు పడుతు లేపబడింది ఇంకా అదేవిధంగా వాయిస్ ఏమని వాయిస్ వినిపిస్తున్నది యు హరిబుల్ బీస్ట్ ఏ వాయిస్ క్రీముడ్ యాంగ్రిలీ హౌ డేర్ యూ రన్ అవే హౌ డేర్ యూ మేక్ మీ వాక్ అబౌట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ట్రైంగ్ టు ఫైండ్ యూ బీ కేర్ఫుల్ వన్ ఆఫ్ దీస్ డేస్ ఐ విల్ కిల్ యూ నౌ గో హోమ్ ఇక్కడ హియర్ యూ హారిబుల్ బీస్ట్ ఇక్కడ హారిబుల్ అంటే ఆ యొక్క క్రూరమైనటువంటి తనను విసిగించినటువంటి జంతువు అగో ఇక్కడ ఉందని చెప్పి కోపంగా అరుస్తున్నది హౌ డేర్ యూ రవి పారిపోవడానికి నీకు ఎంత ధైర్యం ఉంది నన్ను ఈ యొక్క అడవిలో మధ్యరాత్రి నిన్ను వెతుక్కుంటూ వర్షంలో తడుచుకుంటూ నిన్ను కనుక్కోవడానికి ఈ యొక్క అడవిలో నన్ను తిప్పలా పెడుతున్న నువ్వు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండువు లేకపోతే ఈ మధ్యకాలంలో నేను నేను చంపేస్తా అని చెప్పి ఇప్పుడు ఇంటి పోదాం పద నవ్ గో హోమ్ ఇంటి పోదాం పద అని గట్టిగా అరుచుకుంటూ దెబ్బలు కొడుతున్నాడు దట్ ఓల్డ్ టైగర్ షివర్డ్ ఆ టైగర్ చాలా వరికి పోతుంది భయపడుతుంది ఎందుకు భయపడుతుంది చిల్డ్రన్ ఆ వచ్చినటువంటి జంతువు వచ్చినటువంటి ఆ జీవి లీక్ అనుకుంటుంది ఆ యొక్క చీకట్లో

కమాన్ హెడ్ ఫర్ హోమ్ షౌటెడ్ ద వాయిస్ ఆ టైగర్ ఏం చేసింది ఒక బలమైనటువంటి ఆ తాడుతోటి తన మెడకు ఆ తాడు కడుతుంటే కట్టనిచ్చింది ఆ జీవి ఏంటిది ఆ జీవి తన పైకి ఎక్కింది తన మీదకి ఎక్కి మీద కూర్చొని ఆ తాడుతోటి లాక్కుంటూ కమాన్ హెడ్ ఫర్ హోమ్ ఇంటి పోదాం పద అని చెప్పి దారి చూపిస్తూ అరుస్తూ ఉంది ఆ జీవి ద టైగర్ ఫెల్ట్ ఎ షార్ప్ కిక్ ఆన్ హిస్ సైడ్ ద టైగర్ వాస్ టెరిఫైడ్

ఇట్స్ కోల్డెడ్ కర్స్ అండ్ కిక్ ద పూర్ టైగర్ అలా వెళుతున్నప్పుడు దెబ్బలు కొడుతున్నాడు తిట్లు కోపం మీద తిట్లు తిట్టడం జరుగుతుంది శపించడం జరుగుతుంది తండడం జరుగుతుంది ఆ యొక్క టైగర్ని సూన్ దే స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్మాల్ హట్ అండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద థిక్ ఫారెస్ట్ ద క్రియేచర్ క్లైంబుడ్ డౌన్ ఫ్రమ్ ద టైగర్స్ బ్యాక్ అండ్ బౌండ్ హిమ్ విత్ అన్ ఐరన్ చేయిట్ టు ఎ నియర్ బై ట్రీ వెంటనే వాళ్ళు ఒక స్మాల్ హట్ ఒక గోడ్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫారెస్ట్లో ఫారెస్ట్ యొక్క అంచులో ఉన్నటువంటి ఒక గుడ్సె దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆగి ఆ పైన ఉన్నటువంటి ఆ క్రియేచర్ ఆ జీవి కిందికి దిగి తన చుట్టూ ఉన్నటువంటి ఐరన్ చైన్ తోటి ఆ ఐరన్ చైన్తో ఆ చెట్టుకు ఆ దగ్గర ఉన్న చెట్టు కట్టివేయడం జరిగింది దెన్ హీ వెంట్ ఇన్ సైడ్ ద హట్ ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద చైన్ సో హీ హ్యాడ్ టు స్పెండ్ ఏ మిజరబుల్ నైట్ అండర్ ద ట్రీ ఆ విధంగా కట్టేసి ఆ యొక్క జీవి వెళ్ళిపోవడం జరిగింది గుడ్సెలోకి ద టైగర్ కుడ్ నాట్ ఫ్రీ ఆ చైన్ నుంచి అది విడిపించుకోలేకపోయింది సో హీ హ్యాడ్ ఇస్ టూ స్పెండ్ ఆ రోజు రాత్రి ఆ భయంకరమైన రాత్రి ఆ రోజు అక్కడే ఉండాల్సి వచ్చింది ఆ చెట్టు కింద హూ వాస్ దిస్ క్రియేచర్ హూ వాస్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ లార్జ్ అండ్ డేంజరస్ టైగర్ లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఆ జీవి ఎవరు ఆ యొక్క టైగర్నే కట్టి బ బంధించినటువంటి ఆ యొక్క జీవి ఎవరు అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి ఆ టైగర్నే బంధించి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేసిన ఆ జీవి ఎవరు తెలుసుకుందాం లెట్స్ ఫైండ్ అవుట్ తీసుకుందామా చిల్డ్రన్ ఓకే ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ దట్ డే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చూద్దాం ఇది తీసుకొచ్చు దానికంటే ముందు జరిగిన స్టోరీ చూద్దాం ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ దట్ డే ఎ పాటర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఎ హార్డ్ డేస్ వర్క్ హీ వాస్ టైర్డ్ అండ్ థర్స్టీ హీ హ్యాడ్ ఆస్క్డ్ హిస్ వైఫ్ ఫర్ సమ్ పామ్ వైన్ ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్ వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ హీ నో లాంగర్ ఫెల్ టైర్డ్ ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే ఇంటికి ఆ యొక్క పాటరు రోజంతా కష్టపడి సాయంత్రం పూట ఇంటికి వచ్చిండు బాగా అలసిపోయిండు బాగా దాహంతో ఉన్నాడు ప్రతిరోజు అతడు పాము మాయని తాగడం జరుగుతుంది అందుకని అతడు తన యొక్క భార్యని ఆ పాయిని అంటే కళ్ళు లాంటి కళ్ళు తీసుకొని కళ్ళు లాంటి ద్రవాన్ని తీసుకొని రమ్మని చెప్పిండు భార్యకు చెప్తే ఆ యొక్క తీసుకొని వచ్చింది బాగా దాగిండు అది ఎంత మంచిగా అంత బాగా తాగితే అంత మంచిగా బెటర్గా ఫీల్ అవుతుంది అనేటు

ఇంతలో వర్షం సాయంత్రం పూట వర్షం స్టార్ట్ అయింది ఉరుముల విరుపులతో స్టార్ట్ అయింది ఆ యొక్క పాట సడన్గా గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చింది బయట చెట్టు కింద తన యొక్క చెట్టు కింద గాడిదని కట్టేసిన విషయం గుర్తొచ్చింది ఆ యొక్క గాడిదని తీసుకొచ్చి బయట బయటికి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని స్టేబుల్లో ఆ యొక్క తన యొక్క వర్షం పడకుండా ఉన్నటువంటి ఒక తన యొక్క గుడిసెలు కట్టేయాలని చెప్తే ముందు బయట కురికి ఒక్కసారి ఊహించుకోండి చిల్డ్రన్ బాగా అలసిపోయి ఇంటికి వచ్చిండు మంచిగా పాము అని తాగిండు వర్షంలో గాడిదని లోని కట్టేద్దామని తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ లేదు అతని కోపాన్ని ఒకసారి ఊహించుకోవచ్చు మనం యూ కెన్ ఇమాజిన్ యాంగర్ వెన్ ఈ డిస్కవర్ దట్ ద డాంకీ వాజ్ నాట్ ది ఎనీ మోర్ మోవర్ అక్కడ ఓన్లీ డాంకీ లేదు ఓన్లీ చైన్ మాత్రమే ఉంది అప్పుడు మై స్టూపిడ్ డంకీ మస్ట్ హ్యావ్ రన్ ఆఫ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఈ గ్రంబుల్డ్ వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్ స్టూపిడ్ డంకి అడవిలోకి పారిపోతావా అని బాగా అరుచుకుంటూ నేను ఎప్పుడైతే వినై క్యాచిమ్ నేను ఎప్పుడు పట్టుకుంటే నాకు దొరకాలి కానీ నీకు నీకు దెబ్బలు ఉన్నాయి పో అని చెప్పి బాగా అని చెప్పి ముందే డిసైడ్ అయ్యి అవడం జరిగింది ద పాటర్ వాక్డ్ త్రో ద వెట్ ఫారెస్ట్ వెన్ ఇట్ బికేమ్ డార్క్ హీ హాఫ్ ఎన్ స్టంబుల్డ్ ఓవర్ రూట్స్ అండ్ ఫారెన్ బ్రాంచెస్ విత్ ఈచ్ స్టెప్ ద పాటర్ ఫెల్ట్ యాంగ్రియర్ అండ్ యాంగ్రియర్ విత్ ఈస్ డాంకీ ఆ యొక్క అడవిలో తడుచుకుంటూ వర్షాన్ని తడుచుకుంటూ కొమ్మలు వేలు తగ కాళ్ళకి తగులుతుంటూ కింద పడుకుంటూ లేచుకుంటూ ఆ యొక్క కోపంతో ఇంకా కోపం పెరుగుతుంది డాంకీ మీద వెన్ ఐ క్యాచ్ హిమ్ ఐ విల్ టై హిమ్ అప్ అండర్ ద ట్రీ ఆల్ నైట్ హిమ్ అటర్ టు హిమ్సెల్ఫ్ దొరకాలిగా నైట్ మొత్తం చెట్టు కింద కట్టేస్తని చెప్పి తన తను కొనుక్కుంటూ వెళ్తున్నాడు హవర్స్ లేటర్ ల్యాటర్ ద పోటర్ రీచ్డ్ ఓల్డ్ ఉమెన్స్ హట్ దేర్ హీ అనిమల్ స్లీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ దేర్ హీస్ హీ షౌటెడ్ దేర్ హీఈస్ ద స్టూపిడ్ అనిమల్ కొన్ని గంటల విధంగా పడుకుంటూ లేచుకుంటూ వర్షాలు తడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ఉమెన్స్ ఒక గుడిసె ముందు కనపడదు ఒక జంతువు నిద్ర నిద్రబోతు కనిపించింది చీకట్లో అదే అక్కడ నిద్రబోతు కనిపించినట్టు ఈ టైగరే తన యొక్క డాంకి అనుకుంటు దేర్ హీఈస్ హీ సౌట్ దేర్ ద దుబిడ్ ఎనిమల్ తిట్టుకుంటూ దాని దగ్గర పోయిండు ద డ్రంక్ అండ్ పార్టర్ డిడ్ నాట్ నోటిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డాంకీ అండ్ ద టైగర్ హి కిక్ అండ్ బీట్ ద స్లీపింగ్ టైగర్ హీ దెన్ జంప్ టు ద ఫ్రిట ఎనిమల్స్ బ్యాక్ రోడ్ ఇట్ హోమ్ అండ్ దెన్ టైడ్ ఇట్ అప్ విత్ ద ఐరన్ చైన్ అది డ్యాంకినో టైగర్ అర్థం కాకుండా ఆ చీకట్లు కనిపించబోయేసరికి దాని ఒక్క తన్ను తన్ను దాన్ని చింత నుంచి లేపి దాన్ని కొట్టుకుంటా దానిపైన ఎక్కి ఇంటికి తీసుకొని వచ్చి ఆ ఐరన్ చేయిన్తోట చెట్టు కింద కట్టేయడం జరిగింది నెక్స్ట్ మార్నింగ్ హి ద విలేజర్స్ హూ పాస్డ్ ద పాటర్స్ హౌస్ లుక్డ్ ఇన్ అమేజ్మెంట్ అట్ ద టైగర్ టైడ్ టు ద ట్రీ సోన్ ద న్యూస్ స్ప్రెడ్ త్రూ అవర్ ద విలేజ్ ద పాటర్ హ్యాడ్ కాట్ ఏ టైగర్ అండ్ టైడ్ ఇట్ టు ఎ ట్రీ ఈస్ యాడ్ ఆల్ ద విలేజెస్ ప్లేజ్ ఇస్ కరేజ్ దే ఆల్సో థ్యాంక్ హిమ్ బికాస్ ద టైగర్ హ్యాడ్ ఎటెన్ మెనీ ఆఫ్ దియర్ గోడ్స్ అండ్ బఫెలోస్

టైగర్ని చెట్టు కింద కట్టేసిండు అని చెప్పి ఈ యొక్క బ్రెం చాలా పొగుడుతున్నారు ఇతని యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటారు అందరూ ఇతని కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ టైగర్ ఎన్నో జంతువుల్ని చంపేసింది ఒక మేకల్ని గొర్రెలని బర్రెలను ఎన్నో చంపేసింది కానీ ఈ టైగర్కి ఏం అర్థం కావటం లేదు నేను ఓన్లీ డాంకిని మాత్రం తీసుకొచ్చిన నేను టైగర్ని తీసుకురాదని చెప్తుండ్రు అయినా కానీ ఇతనికి ఏం అతడు టైగర్ని చూస్తారీ ఇతనికి ఏం చేయాలని అర్థం కావాలి చాలా ఆశ్చర్యపోయింది టైగర్ని చూసి అసలు నేను తీసుకొచ్చిన డాంకి టైగర్ ఎలా మారిందో అతనికి అర్థం కావట్లేదు నో బడి హౌ ఎవర్ బిలీవ్ ద పాటర్ స్టోరీ

అందరు కలిసిన కలిసిన వారందరూ కూడా అతన్ని చాలా ధైర్యశాలి బ్రేవ్ పాటర్ బ్రేవ్ పాటర్ అని చెప్పడం జరుగుతుంది కానీ ఇతని మాత్రం ఎందుకు నన్ను అతనికి అర్థం కావట్లేదు ద సింపుల్ పాటర్ హిమ్సెల్ఫ్ నెవర్ అండర్స్టూడ్ బై ఇంతవరకు అతనికి నన్ను ఎందుకు నేను ఏం చేసిన అని చెప్పి అతను మాత్రం అర్థం కావట్లేదు ఆ విధంగా ఇంతకీ లీక్ ఇన్ చిల్డ్రన్ వర్షం వచ్చినప్పుడు ఆ గొడ్సెల నుంచి పడేటటువంటి నీటి చుక్కలే లీక్ వర్షంలో ఆ నీటిని భరించలేని